ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి కోదండరామాలయంలో పునర్వసు నక్షత్ర వేడుకలు, కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణం. తిరుమలలో అఖిలాండం వద్ద టెంకాయ మొక్కుల సమర్పణ, ఆపద మొక్కుల వాడికి సభక్తిపూర్వకంగా భక్తుల మనోవేదన. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు అనుగ్రహిస్తున్న పుణ్యధామం, కడప జిల్లాలో ఆరాధ్య నిలయంగా భాసిల్లుతున్న శ్రీ చింతల వెంకటరమణ దేవాలయం ప్రత్యేక కథనం. తిరుమలేశుని ఆలయం ఎదురుగా నిత్యం దీపాల వెలుగులతో కాంతులీనే ప్రదేశం అఖిలాండం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునికి భక్తులు ఈ అఖిలాండం వద్దే కర్పూర నీరాజనాలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఎప్పుడు భక్తులతో కళకళలాడే అఖిలాండం గురించి మరిన్ని విశేషాలు. తిరుమల పుణ్యక్షేత్రం నిత్యం గోవిందనామ స్మరణలతో, శ్రీవారి దర్శనానికి తరలివచ్చే భక్తులతో, ఉత్సవాలు ఊరేగింపులతో ఇలా వైకుంఠంగా భాసిల్లుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటున్న శ్రీవారు భక్తవత్సలుడు. తన దర్శనానికి తరలివచ్చే భక్తుల కోర్కెలను తీర్చి కొండలంతా వరములు గుప్పించే కోనేటి రాయుడు. అందుకే వివిధ ప్రాంతాల నుంచి నిత్యం లక్షలాదిగా భక్తులు తిరుమల క్షేత్రానికి విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అలా వచ్చిన వారిలో అధిక సంఖ్యలో భక్తులు తీర్చుకునే మొక్కు అఖిలాండం వద్ద టెంకాయల సమర్పణ. ధూపదీప సమర్పణలు స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రం. అందుకే షోడశోపచారాలతో ప్రత్యేకంగా ధూపం దీపం సమర్పయామి అంటూ మంత్రం చెప్పుకొని నివేదనలు సమర్పిస్తారు. నిత్య పూజా విధానంలో దీపారాధనకు దీపదర్శనానికి అత్యంత విశేష ఫలసిద్ధి ఉంటుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఏ ఆలయంలోనైనా దైవదర్శనానికి వెళ్లే భక్తులు తప్పకుండా దీపాలు వెలిగించి కర్పూరాన్ని సమర్పించి టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుమలకు విచ్చేసే భక్తులు ఎంతో భక్తిగా స్వామివారిని మనసులో స్మరిస్తూ అఖిలాండంలో కర్పూరాన్ని వేసి నూనె దీపాలు వెలిగించి టెంకాయలు కొట్టి శ్రీవారి దర్శనం చేసుకుంటారు. భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం అఖిలాండం వద్ద కౌంటర్ ఏర్పాటు చేసి నిర్ణీత ధరలకే టెంకాయ కర్పూరాన్ని అందచేస్తోంది. ఈ సౌలభ్యాన్ని వినియోగించుకుని భక్తులు ప్రశాంతంగా తమ కోర్కెలను స్వామివారికి విన్నవించుకుంటూ, అలాగే కోర్కెలు తీరిన కొందరు భక్తులు మరోసారి స్వామివారికి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లుతూ టెంకాయ మొక్కులను చెల్లించుకుంటున్నారు. అఖిలాండంలో భక్తులు వెలిగించే కర్పూర జ్యోతి కాంతుల్లో తిరుమల శ్రీవారి ఆలయం ద్విగుణీకృత ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది. మనస్ఫూర్తిగా మొక్కులు చెల్లించుకున్న భక్తులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. స్వామికి దగ్గరికి ప్రతి సంవత్సరం వస్తుంటాము. మా గృహప్రవేశం అయిన సందర్భంగా స్వామికి మొక్కు తీర్చుకోవడానికి వచ్చి ఇక్కడ టెంకాయలు అవి కొట్టినాము. నా పేరు రాజేష్ అనేసి, మేము హొసకోట నుంచి వచ్చాము, బెంగళూరు జిల్లా. మేము మగపిల్లాడు పుట్టాలని మొక్కుకున్నాము. నేను మా ఆవిడ వచ్చి స్వామివారికి ముడి ఇస్తాము అని మొక్కున్నాము. దానివల్ల ఇద్దరు వచ్చాము. ఇద్దరు వచ్చి కొండ నడిచెక్కి ఇద్దరు ముడుపులు చేసాము. దానివల్ల టెంకాయ కొబ్బరికాయ కొడుతున్నాము. అంతా దేవుడు అంతా మంచి చేసింది. మా కోరికలంతా నెరవేర్నాయి. మేము మొక్కుబడి చేసుకున్నాము, మొక్కులు పుట్టాలి అట్లనేసి కొండకి వచ్చి గుడి ఇస్తాను ఎంటికలు ఇస్తాను అనేసి మా మొక్కుబడి ఇది అయింది. ఎంటికలు చేసి కొబ్బరికాయ కొట్టుకుంటా ఉన్నాం. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారాల నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఆదర్శ దంపతుల కళ్యాణాన్ని కనులారా తిలకించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఆ
చిత్తూరులోని పాత బస్ స్టాండ్ వద్ద కొలువైన శ్రీ పొన్ని అమ్మవారి ఆలయం భక్తులతో కళకళలాడింది. అమ్మవారికి ప్రత్యేక క్షీరాభిషేకం నిర్వహించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తొలుత ఆలయంలోని గణనాథుడికి, గంగా సమేత శివపార్వతులకు ప్రత్యేక అర్చనలు, మంగళ నీరాజనాలు సమర్పించారు. అనంతరం క్షీర కలశాలకు ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆపై భక్తులు కలశాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. తదుపరి అర్చక స్వాములు కలశాలలోని పాలతో దివ్యమంగళ రూపంతో మెరిసిపోతున్న అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేశారు. ఆపై ధూప దీప నివేదనలు సమర్పించారు. వివిధ రకాల కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో సువాసిని పూజ చేశారు. అనంతరం మహిళా భక్తులు వరుస క్రమంలో కూర్చుని లలిత సహస్రనామ పారాయణంతో కుంకుమార్చన చేశారు. కడపలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలోని నగరేశ్వరుడికి అన్నాభిషేకాన్ని ఘనంగా జరిపారు. ఆర్ద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి ఈ అన్నాభిషేకాన్ని నిర్వహించారు. లోకక్షేమాన్ని కోరుతూ స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశాక అన్నాభిషేకాన్ని జరిపారు. అర్చక స్వాముల వేదమంత్రాల నడుమ అభిషేకాన్ని పూర్తి చేశాక స్వామివారిని బిల్వాలతో అర్చించి నాగాభరణాన్ని అలంకరించి పుష్పమాలలు సమర్పించారు. భక్తులు శివనామస్మరణతో స్వామివారిని సేవించి పరవశించారు. అలాగే వాసవి కనక పరమేశ్వరిని కూడా చూడముచ్చటగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. కోరిన వరాలు తీర్చే కోనేటి రాయుడు శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామి చింతలను తీర్చే చిద్విలాస రమణుడిగా అనుగ్రహిస్తున్న పుణ్యక్షేత్రం కడప జిల్లాలోని కోమనూతల శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయం. స్వామివారు ఈ క్షేత్రంలో ఆవిర్భవించడం వెనుక ఎంతో ఆసక్తికర అంశం దాగుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చింతలు తీర్చే దైవంగా వెంకటరమణ స్వామి అనుగ్రహం. భక్తుల దాహార్తిని తీర్చిన భక్త వత్సలుడు. 16వ శతాబ్దం నాటి మహిమాన్విత దేవాలయం. ఆర్యవైశ్యుల త్యాగ నిరతికి, భక్తి ప్రపత్తులకు నిలువెత్తు తార్కాణం. అటవీ ప్రాంతంలో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే దివ్యాలయం. చింతల వెంకటరమణ స్వామికి ఆర్యవైశ్యుల తొలి పూజలు. నేటికీ భక్తుల దాహార్తిని తీరుస్తున్న పాలకొండ. మండు వేసవిలోనూ పుష్కలంగా పాలకొండలో జలం. సకల బ్రహ్మాండాలను కాచి కాపాడే కోనేటి రాయుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు. ఆపద్బాంధవ, అనాథరక్షక అని స్మరించినంతనే కొండంత భరోసాను భక్తులకు ప్రసాదించే చల్లని తండ్రి. ఆర్తిగా అర్చించేవారిని ఆదుకునే ఆపద్బాంధవుడు. కోరిన వరాలనొసగి కష్టాలు ఏడేర్చే దేవుడుగా వెంకటరమణస్వామి ప్రసిద్ధి చెందారు. ఆ అభయప్రదాయుడి అనుగ్రహంతో దాహార్తిని తీర్చుకున్న ఓ భక్త బృందం త్యాగ నిరతికి తార్కాణంగా విలసిల్లుతోంది కడప జిల్లాలోని చింతల వెంకటరమణ స్వామివారి దేవాలయం. లింగాల మండలంలోని కోమన్నూతల గ్రామం చింతలు తీర్చే స్వామిగా, శ్రీనివాసుడుగా నిలవైన పుణ్య ప్రదేశం. 16వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మితమైనట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆనాటిది ఈ ఆలయం. భక్తవత్సలుడైన శ్రీ వెంకటేశ్వరుడు చింతల వెంకటరమణ స్వామిగా ఇక్కడ ఆవిర్భవించడం వెనుక ఎంతో ఆసక్తికరమైన కథనం ఉందని స్థల పురాణం ద్వారా వెల్లడవుతోంది. పూర్వం ఈ ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది. కనుచూపు మేరలో కనీస సౌకర్యాలు లేని నిర్మానుష్య ప్రాంతం. ప్రస్తుతం ఆధునిగా వ్యవహారంలో ఉన్న ఒకనాటి అదవేణికి చెందిన ఓ ఆర్యవైశ్య భక్త బృందం తిరుమల శ్రీనివాసుని దర్శించుకుని ఆనంద భరితులై తిరుగు పయనమయ్యారు. కోమన్నూతల గ్రామం ప్రాంతానికి వచ్చేసరికి వీరికి విపరీతమైన దాహం వేసిందట. కనుచూపు మేరలో దాహార్తిని తీర్చుకునే అవకాశం లేకపోవడంతో మా దాహార్తి తీర్చుస్వామి అని ఆ ఏడుకొండల స్వామిని వేడుకున్నారట. అయితే ఆ భక్త బృందంలోని ఓలేటి వెంకటశెట్టి అనే భక్తుడు వడ్డీ కాసుల స్వామికి మొక్కుపడి లేకుండా కోరిక కోరకూడదని మిగిలిన వారికి తెలిపి తమను తాము బలి ఇచ్చుకుంటామని మొక్కుకుంటారు. అంతటా అభయప్రదాయుడైన జగద్రక్షకుడు శ్వేతవర్ణపు గుర్రంపై అక్కడకు చేరుకొని ఒక పాదాన్ని సమీపంలోని కొండపై మోపడంతో పాతాళగంగ ఉబికి వచ్చిందట. స్వామివారి దివ్యమంగళ స్వరూప దర్శనంతో వారు ఆనంద భరితులయ్యారు. దాహం తీర్చుకొని సంతోషంగా వారి గమ్యాలకు చేరుకున్నారు. అయితే స్వామికి చెల్లించాల్సిన మొక్కు గురించి వారు మరిచిపోయారు. కొంతకాలానికి వీరందరూ అనారోగ్యం బారిన పడడంతో ఏడుకొండల స్వామివారికి చెల్లించాల్సిన మొక్కు మదిలో మిగిలింది. అంతట ఓలేటి వెంకటశెట్టి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ వృషభాన్ని వెంట తీసుకొని
స్వామివారు పాదం మోపిన ప్రదేశానికి వచ్చి తమను తాము ఆత్మార్పణ చేసుకున్నారు. వారి భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు చింతల వెంకటరమణ స్వామిగా తాను వేంచేసిన ఈ పుణ్యస్థలంలో ఆర్యవైశ్యులే తొలి పూజలు నిర్వహించాలనే వరాన్ని ప్రసాదించారు. అందుకే ఈ గ్రామం కోమటి నూతల అని కాలక్రమంలో కోమన్నూతలగా ప్రసిద్ధి చెందింది. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. చుట్టూ కొండలు, పచ్చటి ప్రకృతి రమణీయత నడుమ ముచ్చటగా కొలువుదీరి ఉంది ఆలయం. ఆలయంలోకి ప్రవేశించగానే ఎన్నో పురాతనమైన ఆనవాళ్లు భక్తులకు గోచరిస్తాయి. ఈ శిలాశాసనాలు ఆలయ ఆవిర్భావం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథనాలను ఆవిష్కరిస్తూ ఉంటాయి. అంతరాలయంలో చింతల వెంకటరమణ స్వామి తేజోరూపుడై అనుగ్రహిస్తూ ఉంటారు. పక్కనే శ్రీ మహాలక్ష్మి ఉపాలయంలో దర్శనమిస్తున్నారు. స్వామివారు పాదం మోపిన ప్రదేశంలో సహజ సిద్ధంగా కోనేటిని నిర్మించారు. ఎంతటి మండు వేసవిలోనైనా ఇక్కడ నీరు పుష్కలంగా లభిస్తూ ఉండడం స్వామివారి మహిమగా భక్తులు భావిస్తారు. ఎంతమంది దాహం తీర్చినా చుక్క నీరు తరగని కారణంగా ఈ కోనేరుకు పాలకొండగా పేరొచ్చింది. గుర్రం పాదం మోపిన కొండను దేవరకొండగా పిలుస్తున్నారు. ఈ ఆలయంలో తిరుమల తరహాలో ఉత్సవాలు, ఊరేగింపులను నిర్వహిస్తూ ఉంటారు. సంక్రాంతి ముగిసిన తర్వాత పార్వేట ఉత్సవాన్ని జరుపుతారు. అణువణువు ఆసక్తికరమైన స్థల పురాణంతో ఆ స్వామి దివ్య మహిమా వైభవాలతో కాంతులీనుతున్న చింతల వెంకటరమణుడి ఆలయ దర్శనం మహద్భాగ్యం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం. ఆరోగ్యమే మహాభాగ్యం. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భయాలను పోగొట్టే అభయప్రదాత ఆంజనేయుడికి విజయనగరం భక్తులు నీరాజనం పలికారు. విజయనగరంలోని పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఆశ్వయుజ మాసోత్సవాలలో భాగంగా మంగళవారం పవనసుతిని అర్చించి తరించారు. శ్రీరామ దూతకు అభిషేకం చేశారు. ఆపై నిమ్మకాయ దండలు, వడమాలలతో సుందరంగా అలంకరించారు. హనుమకు ప్రీతిపాత్రమైన సింధూరంతో అర్చించారు. శ్రీరామ నామస్మరణతో ఆ భక్తాగ్రేసురుడిని పూజించి ధూప దీప నివేదనలు అర్పించారు. విజయవాడ నగరంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పంచమి సందర్భంగా విశేష పూజలు జరిపారు. ఉదయాత్పూర్వమే అర్చక స్వాములు స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను స్వర్ణాభరణాలతో, పరిమళభరిత పుష్పాలతో అలంకరణ చేసి షోడశోపచార పూజలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులకు తులసి మాలలతో ప్రత్యేకంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు లక్ష్మీ నరసింహస్వామి వారిని కనులారా తిలకించి తరించారు. అలాగే విజయవాడ నగరంలోని పాతబస్తీలో కొలువైన శ్రీ భ్రమరాంబిక మల్లేశ్వర స్వామివారి ఆలయంలో విశేష అభిషేకాలు జరిగాయి. వేకువజామునే భక్తులు పరమశివునికి అభిషేకం చేసేందుకు పవిత్ర జలాలు, పంచామృతాభిషేకాలు చేతపట్టి శివాలయం ఎదుట క్యూ కట్టారు. అర్చక స్వాములు పాలు, చక్కెర, పెరుగు, తేనె వంటి మధుర పదార్థాలతో, నమక చమకాలతో పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని చక్కగా అలంకరించి మంగళ కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామంలో బుక్కరాయలు నిర్మించిన అతి పురాతనమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చాతుర్మాస పూజలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. రజిత కవచం, స్వర్ణాభరణాలతో, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలోని నవగ్రహాలకు ప్రత్యేక పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ సర్వేశ్వరాలయంలో వినాయక స్వామివారికి అభిషేకం జరిగింది. సంకటహర చతుర్థిని పురస్కరించుకుని గణనాథుడికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. తరువాత సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శంకరునికి అభిషేకం జరిగింది. గణనాథుని సన్నిధిలో ఉపాలయంగా వెలసిల్లుతున్న శివాలయంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేశారు. తరువాత పూలమాలలు, విభూది, చందనం, వస్త్రం, నాగాభరణాలతో అలంకరించి బిల్వ పత్రాలతో అర్చన చేసి హారతులిచ్చారు. ఇక హబ్సిగూడ వెలుగుగుట్టలో నిలవైన శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేక ప్రియునికి అభిషేకం చేసి నాగాభరణం, పూలమాలతో అలంకరించారు. తరువాత మల్లికార్జున స్వామివారికి వెండి వాహన సేవ జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకార భూషితులైన భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్లను నందివాహన సేవలో దర్శించి భక్తులు తన్మయులయ్యారు. ఆశ్వయుజమాసం సోమవారాన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ శివాలయాలు భక్తుల శివనామస్మరణలతో పులకించాయి. ఈ సందర్భంగా స్వామివారికి సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. విశాఖ రామకృష్ణానగర్లోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో పరమేశ్వరుడికి అభిషేకం జరిగింది. ఆశ్వయుజమాసం సోమవారం సందర్భంగా స్వామివారిని సేవించే భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి బిల్వ పత్రాలతో అర్చించి హారతులిచ్చారు. అలాగే విశాఖలోని నక్కవానిపాలెంలో నిలవైన శ్రీ ఉమానీలకంఠేశ్వరాలయం శివనామస్మరణలతో మారుమ్రోగింది. వేకోజాము నుంచే శివుని దర్శించుకునే భక్తులతో ఆలయం కళకళలాడింది. క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఉమానీలకంఠేశ్వరునికి నిర్వహించిన అభిషేకంలో పాల్గొని భక్తులు పునీతులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తుని గవరపేటలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి ప్రాతకాలమే విశేష పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. లక్ష మారేడు దళాల సహితంగా నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు తన్మయులై వీక్షించారు. ఆలయ ఆవరణలోని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి కుంకుమార్చన చేశారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష అర్చనలు జరిగాయి. స్వామివారికి ఉదయాత్పూర్వమే విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి చక్కగా అలంకరించారు. అనంతరం లింగాష్టకాలను పారాయణం చేసి నివేదనలు అర్పించారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా వేపూరిగిరిలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. ఆశ్వయుజమాసం సోమవారం సందర్భంగా స్వామివారికి వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేసి సుగంధ పుష్పాలతో చూడ చక్కగా అలంకరించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని పొలాసలో పురాతనమైన శ్రీ పాలస్తీశ్వర స్వామివారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. శివలింగానికి భక్తులే స్వయంగా అభిషేకాలు జరుపుకుని తన్మయులయ్యారు. స్వామివారికి లింగాష్టకాల సహితంగా బిల్వార్చనలు చేశారు. అలాగే కరీంనగర్లోని శివాలయంలో భోళాశంకరుడికి అభిషేకం జరిగింది. శివలింగానికి పవిత్ర జలాలు, భస్మంతో నిర్వహించిన అభిషేకం భక్తులకు పరవశాన్ని అందించింది. ఆలయ పరిసరాలు శివనామస్మరణతో పులకించాయి. ఇక వరంగల్లోని చారిత్రక శ్రీ దుర్గేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకాలు జరిగాయి. ఓరుగల్లు వాసుల ఆరాధ్య దైవంగా అలరాడుతున్న దుర్గేశ్వర స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో దర్శించుకుని భక్తులు ఆనంద పరవశులయ్యారు. ఓం నమశివాయ అని స్మరిస్తూ భక్తులు దుర్గేశ్వరుని సేవలో తరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ యజ్ఞ వరాహ స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్ల ఎదుర్కొలోత్సవం సంబరంగా సాగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. కళ్యాణానికి ముందుగా నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి పల్లకిపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు.
పంచభూతాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి స్వరాలయం రాహుకేతు పూజలకు ప్రసిద్ధి. అమ్మలగన్న అమ్మ శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారిని సేవించి భక్తులు ఆలయ ఆవరణలో రాహుకేతు పూజలను జరుపుకుంటే దోషాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ సందర్భంగా జపాన్ దేశానికి చెందిన 50 మంది భక్తులు శ్రీకాళహస్తి స్వరాలయంలో రాహుకేతు పూజలు జరుపుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం వీరు రాహుకేతు పూజలను జరుపుకున్నారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ చిత్తూరు జిల్లా మదనపల్లిలో సుదర్శన సహిత నరసింహ యాగాన్ని నిర్వహించారు. యాగశాలలో సుదర్శన చక్రాన్ని వేంచేపు చేసి చక్కగా అలంకరించారు. అనంతరం కలశారాధన, పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన తదితర పూజలు చేశారు. అనంతరం హోమగుండాన్ని ఏర్పాటు చేసి వేద మంత్రాల నడుమ వివిధ ద్రవ్యాలను సమర్పిస్తూ సుదర్శన సహిత నరసింహ యాగాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం సాయం సంధ్యా సమయాన వేణుగానామృతం శ్రీవారి పాద సన్నిధిలో నీరాజనమైంది. చెన్నైకి చెందిన ప్రపంచం బాలచంద్రన్ బృందం సమర్పించిన వేణుగానం శ్రీవారి భక్తులను అలరించింది. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అన్నమయ్య కీర్తనల సంగీత కచేరి జరిగింది. అన్నమయ్య ప్రాజెక్ట్ డైరెక్టర్ భమిడిపాటి విశ్వనాథం పర్యవేక్షణలో అన్నమయ్య ప్రాజెక్ట్ కళాకారులు ఆలపించిన పలు కీర్తనలు భాగ్యనగర వాసులను విశేషంగా అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 25,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 9 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.